నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరు వద్ద దారుణం చోటు చేసుకుంది. గూడూరుకి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ రెండేళ్ల చిన్నారి సాయి సద్విక్ ని ఢీకొట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అదే పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు అక్కలను వ్యాన్లో ఎక్కించే క్రమంలో వారితో పాటు చిన్నారి సాత్విక్ రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ చిన్నారిపై వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో మడమనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.